ఇజ్రాయెల్ మీద ఈ యొక్క యుద్ధమేనని లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ప్రకటించింది అదే సందర్భంలో సిద్ధంగా ఉన్నామని మరొక వైపు ఇజ్రాయెల్ ప్రకటించింది చూస్తూ ఊరికి ప్రసక్తే లేదన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది ఏదైతే రెండు వంద మిస్సైళ్ళు ఒకసారి డెబ్బై మిస్సైళ్ళు ఒకసారి వాడింది హెజ్బుల్లా అన్నిటి దారిలోనే కూల్చింది ఇజ్రాయెల్ ఎక్కడా ఏ విధ్వంసం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది ప్లాండ్గా చేసింది అదే సందర్భంలో ఇజ్రాయెల్ లెబనాన్లోని హెజ్బుల్లాకి సంబంధించినటువంటి టాప్ కమాండర్నే లేపేసింది చివరికి గొర్రెల్ని కూడా బాంబుల కింద వాడినటువంటి పరిస్థితి ఈ మొత్తం వ్యవహారంతో ఇప్పుడు ఎవరు సక్సెస్ అవుతారు ఇంతవరకు కూడా హమాస్ వర్సెస్ ఇజ్రాయల్లో హమాస్ సక్సెస్ అవుతుందని ఇరాన్ భావించింది ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ మద్దతుదారులు భావించారు హమాస్ దెబ్బతింది దారుణమైన దెబ్బతింది ఒక పది శాతం ఇరవై శాతం మిగిలారు వాళ్ళు అది కూడా పారిపోయి దా తలదాచుకుని కాపాడుకోబడ్డారు అండర్ గ్రౌండ్ని ఇప్పుడు హెస్బుల్లా వంతైంది హెస్బుల్లా ఇజ్రాయెల్ అంతు చూడటానికి నెక్స్ట్ అటెంప్ట్ చేస్తే వెంటాడి వేటాడుతున్నటువంటి వేసి దాదాపుగా అక్టోబర్ ఏడు ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు దాదాపుగా చూసుకుంటే ఇంకొక వచ్చే నెల ఏడో తారీఖు ఏడాది యుద్ధం ఇజ్రాయెల్ ఎక్కడా తగ్గట్ల అటాక్ చేస్తూనే ఉంది అది స్పెషల్ ఇక్కడ